థైరాయిడ్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గతంలో పెద్దవాళ్లకే వచ్చిన ఈ వ్యాధి అప్పుడే పుట్టిన పిల్లలకు వస్తుండడంతో ఆందోళన కలిగిస్తోంది. ముందుగానే థైరాయిడ్ను గుర్తిస్తే నయం చేయొచ్చంటున్నారు డాక్టర్లు. శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. శారీరక ఎదుగుదలలో మెయిన్ రోల్ పోషించే ఈ గ్రంథి ఒక్కసారి పనితీరు ఆపేస్తే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, గైటర్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎక్కువగా 20 నుంచి 45 ఏళ్ల వయసు వారికి థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో అప్పుడే పుట్టిన పిల్లల్లోనూ ఈ వ్యాధి కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల చిన్నారుల్లోనూ థైరాయిడ్ను గుర్తించామంటున్నారు డాక్టర్లు. థైరాయిడ్ ఉన్నవాళ్లు నిత్యం టాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటుందంటున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి సర్జరీతో పాటు వివిధ రకాల పద్ధతులు అందుబాటులోకి వచ్చాయంటున్నారు డాక్టర్లు. హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా ఉండడం. ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. పుట్టిన బేబీ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. పుట్టిన కంజెనిటల్ హైపోథైరాయిడిజం అనేది ఎంత తొందరగా డయాగ్నోస్ చేస్తే అంత మంచిది అన్నమాట. లేట్గా డయాగ్నోస్ చేస్తే పిల్లల్లో ఐక్యూ తగ్గిపోతుంది, వాళ్ళు మెంటల్లీ రిటార్డెడ్ ఉంటారు. పుట్టిన వెంటనే 4వ రోజు థైరాయిడ్ ప్రొఫైల్ ఖచ్చితంగా అందరు పిల్లలకి కంపల్సరీగా చేయించాలి. పెద్దవారిలో థైరాయిడ్ను కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చంటున్నారు డాక్టర్లు. ఆడ మగవారిలోనూ జుట్టు ఊడడం, తరచూ చెమటలు పట్టడం, చికాకు, ఎక్కువ బరువు, సడన్గా బరువు తగ్గడం, ఎదుగుదల ఆగిపోవడం, హార్మోన్ల సమస్య రావడంతో పాటు ప్రెగ్నెంట్ సమస్యలు కనిపిస్తాయంటున్నారు. థైరాయిడ్గా అనుమానం వస్తే టెస్ట్ చేయించుకోవాలంటున్నారు. థైరాయిడ్ ఎందుకు వస్తుందో స్పష్టంగా తెలియకపోయినా త్వరగా గుర్తించి చికిత్స చేస్తే తగ్గుతుందంటున్నారు. థైరాయిడ్ లక్షణాలు అనేవి వెంటనే రావు, కొన్ని రోజులు పడుతుంది, ఒక 6 మంత్స్ అలా పడుతుంది. అవి ఏంటంటే మొహం వాపు, కాళ్ళ వాపు, డల్గా ఉండడము, జుట్టు రాలడము, అలాంటి లక్షణాలు ఉంటాయి. మందులు, సర్జరీలు ఏదైనా కూడా అసలు థైరాయిడ్ సమస్య ఏంటి, హైపోథైరాయిడిజం అనుకోండి, దానికి సర్జరీలు ఏమీ అవసరం లేదు, ఓన్లీ మందులు వాడుకుంటే సరిపోతుంది. హైపర్ థైరాయిడిజం అనుకోండి, దానికి కొన్ని రోజులు మందులు ఇస్తాము, దానికి తగ్గకపోతే ఆపరేషన్ కానీ రేడియో ఐడిన్ అబ్లేషన్, ద్రావకం ట్రీట్మెంట్ అంటారు, అది కానీ ఉంటుంది. సో థైరాయిడ్ డిపెండింగ్, అంటే థైరాయిడ్ ఎలా ఉంది, హైపోథైరాయిడా, హైపర్ థైరాయిడా, థైరాయిడ్ నాడ్యూలా, లేకపోతే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. థైరాయిడ్ సమస్యకు వయస్సును బట్టి ట్రీట్మెంట్ ఉంటుందంటున్నారు డాక్టర్లు. ఈ సమస్యను ఈజీగా తీసుకోకుండా తరచుగా టెస్టులు చేసుకోవడం బెటర్ అంటున్నారు.